మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. దీంతో తిహాడ్ జైలు నుంచి దాదాపు 6 నెలల తర్వాత కేజ్రీవాల్ విడుదల కానున్నారు. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాలు చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 10 లక్షల బాండ్, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ధర్మాసనం కేజ్రీవాల్ను ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది. తీర్పు సందర్భంగా కేజ్రీవాల్ అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని, ఈ కేసులో అరెస్టు సరైంది అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయటం సమంజసం కాదని కోర్టు పేర్కొంది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి లొంగిపోయారు. ఈ కేసులో జూన్ 20న రౌజ్ ఎవెన్యూ కోర్టు దిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. కానీ దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే దిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జూన్ 25న బెయిల్పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జులైలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈడీ కేసులో రౌజ్ ఎవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కేజ్రీవాల్ తిహాడ్ జైల్లో ఉండాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోదియా అన్నారు. న్యాయమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత ఇబ్బంది పెట్టినా ఆప్ నేతలు ధైర్యంగా ఉన్నారని మనీష్ సిసోదియా అన్నారు. కేజ్రీవాల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. एक बार फिर से साबित हो गया है कि अरविंद केजरीवाल जी जैसा सच्चा ईमानदार देशभक्त कट्टर ईमानदार नेता इस देश में नहीं है, जिनको गिरफ्तार करने के लिए भारतीय जनता पार्टी ने हजारों तरह की कुचक्र रचे, हजारों तरह की साजिशें रची. एक कट्टर ईमानदार आदमी को, काम करने वाले आदमी को, जनता के दर्द के, जनता की जिंदगी को संवारने के लिए जो काम कर रहा था उनको उठा के जेल में डाला. इससे बड़ा पाप लोकतंत्र के इतिहास में नहीं हुआ. आज ऑनरेबल सुप्रीम कोर्ट को हम नमन करते हैं, उनको सलाम करते हैं, उनका धन्यवाद करते हैं. हम इस देश के संविधान का धन्यवाद करते हैं, बाबा साहब का धन्यवाद करते हैं, जिनके बदौलत आज सच्चाई की जीत हुई है. और ये खाली सच्चाई की जीत की बात नहीं है, झूठ भी एक्सपोज हुआ है. जिस तरह से आज ऑनरेबल सुप्रीम कोर्ट में ऑब्जर्वेशन दी गई, कहा गया कि केजरीवाल जी को ईडी की रिहाई से रोकने के लिए सीबीआई का पूरा गिरफ्तारी का मामला रचा गया. हम बार बार कह रहे थे, सिंघवी साहब ने, हमारे जो सीनियर एडवोकेट थे, उन्होंने ऑनरेबल कोर्ट के सामने बार बार ये शब्द दोहराया कि ये इंश्योरेंस अरेस्ट था, ये किसी गलत काम के लिए अरेस्ट नहीं किया गया था, कोई करप्शन के लिए अरेस्ट नहीं किया गया था. भारतीय जनता पार्टी चुनाव में नहीं जीत पाती, पार्टी को नहीं तोड़ पाती, तो एक इंश्योरेंस अरेस्ट किया गया कि इस आदमी को जेल में डाल दो तो इनकी पार्टी टूट जाएगी, इनकी सरकारें ध्वस्त हो जाएंगी. लेकिन मैं बाबा साहब को और संविधान को याद करते हुए, धन्यवाद करते हुए, ऑनरेबल सुप्रीम कोर्ट को धन्यवाद करते हुए, सिंघवी साहब का धन्यवाद करते हुए, आम आदमी पार्टी के एक एक कार्यकर्ता, एक एक लीडर, पार्षद, एमएलए, एमपी सबको भी बधाई देना चाहता हूँ, धन्यवाद देना चाहता हूँ कि ऐसे संकट के समय में जब भारतीय जनता पार्टी अपनी पूरी ताकत के साथ, अपने पूरे कुचक्रों के साथ उनको कुचलने की कोशिश कर रही थी, वो टूटे नहीं, हटे नहीं, झुके नहीं, सच्चाई के साथ लड़े रहे,
सच्चाई की जीत हुई है। हम बहुत खुश हैं, आने वाले समय में इससे और सच्चाई के लिए लड़ने वालों को ताकत मिलेगी। बात सिर्फ केजरीवाल जी की नहीं है, जो भी आदमी सच्चाई के लिए लड़ रहा है उसको ताकत मिलेगी। ये हमारे सबके लिए बहुत भावुक पल है। हमारे बड़े भाई, हमारे मित्र, हमारे गुरु केजरीवाल जी, जिनको इस तरह से अंदर डाला गया जेल में, सबके लिए बहुत दुखद क्षण था। एक एक कार्यकर्ता के लिए बहुत दुखद क्षण था। लोग रोए हैं उनके लिए, इस बात के लिए लोग रोए हैं। लोगों ने प्रार्थनाएं की हैं, लोगों ने दुआएं की हैं, उनकी आज दुआएं सफल हुई हैं। मैं उनको भी धन्यवाद करना चाहता हूं, मैं ईश्वर को भी धन्यवाद करता हूं कि उन्होंने हमारी सुनी। अभी पूरी लीगल प्रोसेस होगी ऑनरेबल सुप्रीम कोर्ट के आदेश के अनुसार, जिस तरह का लीगल बॉन्ड वगैरह है। उसके बाद में वहां से एक बार सारी फॉर्मेलिटीज पूरी होने के बाद में हमारे वकील जैसे हमें निर्देशित करेंगे। फिलहाल हम अभी सभी मित्र लोग, सभी पार्टी के लोग, कुछ लोग हमारे मेरे साथ में, हम लोग साथ में थे, अभी हम केजरीवाल जी के घर जाएंगे। उनकी माताजी, जो हम सबकी माताजी हैं, आदरणीय हैं, उनके आशीर्वाद लेंगे, पिताजी का आशीर्वाद लेंगे, भाभी जी के साथ मिलेंगे। अभी हम वहां जा रहे हैं। तो ये देखिए मनीष सिसोदिया और आतिश जी यहां पर जश्न मना रहे हैं, मिठाई खिला रहे हैं एक दूसरे को। ये तस्वीर जिसका इंतजार आम आदमी पार्टी के नेता एक लंबे समय से कर रहे थे। मनीष जी क्या कहना चाहेंगे जिस तरह से पहलू है, बहुत भावुक क्षण है सबके लिए, लेकिन ये सच्चाई की जीत होती है तो उत्साह भी आता है, उत्साह आता है। देखिए मनीष सिसोदिया न्यूज 18 इंडिया से बातचीत कर रहे थे और कह रहे